మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం త్రిబులార్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రియ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీతాల ఆధారంగా కల్పిత కథతో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు షురూ చేసింది చిత్ర యూనిట్. తాజాగా జనని అంటూ సాగే సాంగును తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. సోల్ అతమ్ త్రిబులార్ పేరుతో జనని పాటను వదిలారు. అయితే దేశభక్తిని చాటుతూ ఎంతో ఎమోషనల్గా సాగిన ఈ పాట అందరి చేత కంటతడి పెట్టేస్తూ ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ చరణ్ భావోద్వేగంతో కూడిన ఎక్స్ప్రెషన్స్తో వీక్షకులను చూపు తిప్పుకోనియకుండా చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు ఆయన సాహిత్యం అందించి ఆలపించారు. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి అత్యంత ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ త్రిబులార్ చిత్రంపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉందనే చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతుంది ఈ యొక్క సాంగ్. అయితే ఎక్కడో కానీ తెలియదు కానీ ఈ యొక్క సాంగ్ను థియేటర్లో వేసుకొని తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే సాంగ్కి ఇలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఫుల్ మూవీ వస్తే ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో అర్థం కావడం లేదు.